వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రావి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రావి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు. రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. చున్నాడు మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా క్షేమకాలం, లోకమంతా క్షేమకాలం, విడువబడుట బహుఘోరం, విడువబడుట బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. క్రైస్తవుడా మరువా వద్దు, ఆయన రాకడా కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా నుండు, కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా నుండు. ఈ సువార్త మరుగవును, ఈ సువార్త మరుగవును. యేసయ్య చెంతకు చేరాలి, యేసయ్య చెంతకు చేరాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రావి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రావి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు. రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. దేవుని పరిశుద్ధగన నామమునకు స్తుతి కలుగునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి గతంలో ప్రకటన గ్రంథ ధ్యానాలు మనం చేశాం. ఆ తదుపరి లెంట్ డేస్ వచ్చేసరికి అంశాలు మారిపోయి మరి ఈ రోజున ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రాజ్యం చేయబోతున్నాడు అనేటువంటి అంశం మీద నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకనంటే నిన్న మొన్న ఎలక్షన్స్ జరిగినాయి, ఇంకా ఎలక్షన్స్ జరుగుతూనే ఉన్నాయి. ఈ ఎలక్షన్స్ అనేటువంటివి ప్రతి 5 సంవత్సరాలకి ఎలక్షన్ జరిగితే ఎవరినైతే ఎన్నుకుంటారో వాళ్ళు రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి విషయం అన్నమాట.
గమనించండి, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుని ముందుకు సాగుదాం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన 99వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుకుని ధ్యానం చేసుకుందాం. 99వ కీర్తన మొదటి 3 వచనాలు. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణుకును, ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదులును. సీయోనులో యెహోవా మహోన్నతుడు, అన్నిటిపైన ఆయన హెచ్చి ఉన్నాడు. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు, యెహోవా పరిశుద్ధుడు. దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తుతి కలుగును గాక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇక్కడ చదువుకున్నటువంటి వాక్య భాగములో మనం చూసినట్లయితే యెహోవా రాజ్యము చేయబోతున్నాడు, జనములు వణుకును. ఆయన త్వరగానే రాజ్య పరిపాలనలోకి రాబోతున్నాడు. కారణం ఏంటంటే, ఆ ప్రభుని యేసుక్రీస్తు ఈ భూలోకంలో ఉన్నప్పుడు శిష్యులు అడిగారు, అయ్యా ఈ లోకాన్ని మీరు విడిచిపెట్టి వెళ్ళిపోతామని అంటున్నారు, మరలా 2వసారి వస్తామంటున్నారు, నీ రాకడికి నీ యుగ సమాప్తికి సూచనలు ఏమిటి అని వారు అడిగినప్పుడు, మీరు ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయం అంతా కూడా మీరు చెప్పారు, మీరు చెప్పినటువంటి సూచనలు ఇవన్నీ ఇప్పుడు నెరవేరుతున్నాయి, రాజ్యం మీదకు రాజ్యము, జనం మీదకు జనము, మరి భూకంపములు, కరువులు ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఇవన్నీ మేము చూస్తూ ఉంటే నీ వాక్య ధ్యానం చేసుకుంటున్నటువంటి మాకు ప్రభు రాకడ బహు సమీపంగా ఉన్నట్లుగా మాకు తెలుస్తున్నది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఆనాడు డాక్టర్ అంబేద్కర్ గారు రచించినటువంటి ఈ రాజ్యాంగము భారతదేశంలో నడుస్తూ ఉన్నది. మరి ప్రపంచ దేశాలలో ఒక్కొక్క దేశం ఒక్కొక్క రకంగా నడుస్తుంది. మా యొక్క భారతదేశం అయితే లౌకిక రాజ్యంగా దీన్ని పరిగణించారు. ఈ లౌకిక రాజ్యం అంటే ప్రజలు ఎన్నుకునేటువంటి రాజ్యం. ప్రతి 5 సంవత్సరాలకి ఎలక్షన్ జరుగుతుంది. ప్రజలు ఎవరినైతే ఎన్నుకుంటారో వారు రాజ్య పరిపాలన అనేటువంటిది చేస్తారు. అలాగనే మరి గత 3 రోజుల నుండి జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే, ఎలక్షన్స్ జరుగుతున్నాయి, రాజ్యం మీదకి రాజ్యం, జనం మీదకి జనం. భయంకరమైనటువంటి పరిస్థితులు పేపర్లో కానివ్వండి, టీవీ వార్తల్లో కానీ చూసుకుంటున్నాం. ఒకరినొకరు పొడుచుకోవటం, తలకాయలు బగలు కొట్టుకోవటం, ఇలా రకరకాలుగా ప్రతి 5 సంవత్సరాలకి ఎలక్షన్స్ రావటము, ఈ విధంగా విపత్తులు ప్రజల మీదకి రావటం అనేటువంటిది, ఇది చాలా క్రూరమైనటువంటి విషయం. దేవుని బిడ్డలారా, మరి నిజంగా ఇప్పుడు మన భారతదేశం రాజ్యాంగాన్ని భారతదేశ నాయకులు మార్చేయాలని చూస్తున్నారు. భారతదేశంలో ఎలక్షన్ లేకోకుండా చేయాలి అనేటువంటి సంకేతాలు వస్తున్న ఈ ఎలక్షన్ ముందు నుంచి కూడా. ఈ ఎలక్షన్ ముందు నుంచి వాళ్ళు చేస్తున్నటువంటి ఆలోచన ఏంటంటే, ఇంకా ఓటకు ఎవరికి లేకోకుండా చేయాలి అనేటువంటి విషయాలు మేము వింటున్నాం. అలాంటి సంకేతాలు కూడా వస్తున్నాయి. అయితే ఈ ఎలక్షన్ ముందే ఇలాంటివన్నీ కూడా వచ్చినాయి. ప్రజలు ఏం ఆలోచన చేసుకున్నారు, మరి ఎవరికి ఓటేశారు, వీటన్నిటికి పైన దేవుని యొక్క సంకల్పం ఏమిటి అనేటువంటిది అది దేవుడు నిర్ణయిస్తాడనేటువంటి విషయం. ముందు ముందు ఏం జరుగుతుంది అనేటువంటి దానికి మరి ఏదేమైనా అది ప్రభు యొక్క మరి చిత్తమై ఉన్నదని చెప్పేసి మనం తలంచవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుని ప్రజలారా, ప్రభు రాకడ చూచిన కనపడుతున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి, రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది, భూకంపాలు కలుగుతున్నాయి, మహాభయంకరమైనటువంటి పరిస్థితులు కలుగుతూ ఉన్నాయి. గనక వీటన్నిటిని బట్టి ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఈరోజు చదువుకున్నటువంటి వాక్య భాగమును మనం చూసినట్లయితే, యెహోవా రాజ్యము చేస్తున్నాడు, జనములు వణుకును, ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదులును. దేవుని ప్రజలారా, ఆయన రాజ్య పరిపాలన త్వరలోనే రాబోతు ఉన్నది. ఈ ప్రతి 5 సంవత్సరాలకు వచ్చేటువంటి ఎలక్షన్స్ ఇక ఆ టయానికి అన్ని కూడా బ్యాన్ అయిపోతాయి, ఇవి తగ్గిపోతాయి. ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన మొట్టమొదటిసారిగా ఒకసారి వచ్చాడు. ఈ భూలోకానికి వచ్చి సర్వ మానవుల కొరకు తన ప్రాణం పెట్టి సమాధి చేయబడి, ఆయన సమాధిలో నుంచి చెప్పిన రీతిగా 3వ దినం లేచి అందరూ చూస్తూ ఉండగానే ఆయన మేఘాల మీద ఆరోహణమయ్యాడు. అప్పుడు ప్రజలందరూ కూడా అలాగే చూస్తున్నారు.
మన మధ్యలో కార్యాలు, మన మధ్యలో అద్భుతాలు చేసినటువంటి లోక రక్షకుడు ప్రభువని యేసుక్రీస్తు ఏడి ఏడి అలా వెళ్ళిపోతున్నాడు అని అక్కడున్న శిష్యులు కానివ్వండి, ప్రజలు ఆశ్చర్యరీతిగా చూసినప్పుడు, దేవుని ప్రజలారా, అక్కడ పక్కన దేవదూతలు ఉన్నారు. ఆ దేవదూతలు మాట్లాడారు, ఓ గలిలయ మనుషులారా, మీరెందుకు ఇలాగ ఆశ్చర్యపోయి చూస్తున్నారు? ఈ యేసు ఏ రీతిగా వెళ్ళాడో అదే రీతిగా మరలా తిరిగి వస్తాడు అని చెప్పేసి వాళ్ళు శుభవార్త అక్కడ చెప్పారు. అదేవిధంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన మేఘాల మీద వెళ్ళాడు. మొదటిసారి వచ్చి తన పనిని పూర్తి చేసి భూలోకంలో నుంచి పరలోకానికి మార్గం ఏర్పాటు చేసి ఆయన మేఘాల మీద వెళ్ళాడు. ఆయన వెళ్ళి ఈ రెండు వార్తలు చెప్తున్నాడు. ఏమనంటే, మీరు పరలోకానికి చేరాలంటే నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరు వెళ్ళలేరని ప్రభువు చెప్పాడు. రెండో విషయం ఏమంటున్నాడంటే, అక్కడికి వెళ్ళి యోహాను సువార్త 14:2 నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల నేను మీతో చెప్పుదును, నేను అక్కడ స్థలాన్ని చిత్తపరిచి మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని పోతాను అని ప్రభు ఆ యొక్క సందేశాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని ప్రజలారా గమనించండి, ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఈ భూలోకానికి మొట్టమొదటిసారిగా పశువుల పాకలో జన్మించాడు. ఆయన ఎదిగిన విధానము, ఆయన మనకు మోక్షం ఇచ్చినటువంటి విధానము, ఇవన్నీ కూడా మనకు తెలుసు. లెంట డేస్లో ధ్యానం చేసాం మనం. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తమ శిష్యులు అడిగిన మాటకు యోహాను సువార్త 14:14 అక్కడ ప్రభు మాట్లాడాడు, ఈ సువార్త లోకమందంతటను ప్రకటించబడును, అటు తర్వాత అంతము వచ్చును అని. అలాగనే ఈ సువార్త దేవుని యొక్క వాక్యము ప్రపంచమంతా కూడా నలుమూలల ప్రకటించబడుతూ ఉన్నది. దేవుని ప్రజలు కొన్ని చోట్ల అంగీకరించట్లేదు, కొన్ని చోట్ల వినటం లేదు, కొన్ని చోట్ల ఎదురు తిరుగుతూ ఉన్నారు, కొన్ని కొన్ని చోట్ల విశ్వాసులను చంపారు, దైవ సేవకులను కొట్టారు, దేవాలయాలు కూల్చారు, ఇవన్నీ మనకు తెలుసు. కనుక ఏది ఏమైనా కక్ష శాతం కానివ్వండి, మిక్ష శాతం కానివ్వండి, దేవుని యొక్క సువార్త ప్రకటించబడాలి. ఎందుకనంటే ఆ రోజున ఆయన మొదటిసారి వస్తే ఆయన పశువుల పాకలో జన్మించాడు. మనం క్రిస్మస్ పండుగ చేసుకున్నాం, రెండవ రాకడ అలాగుండదండి. ఆయన ఎలాగ వస్తాడు అని అంటే, ఇక్కడ చూద్దాం, యెషయా గ్రంథము 2:20 చదువుకుందాం. ఆమేన్. దేవుని ప్రజలు ఇక్కడ చూసినట్లయితే ఆ దినము భూమి గజగజ వణుకుతుంది అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. ఎందుకనంటే ఆయన ఎలా వస్తాడు, మొట్టమొదటి రాకడ లాగ కాదు, ఆయన రెండవ రాకడ, ఆయన గర్జించు సింహములాగా, యోధా గోత్రపు సింహములాగా, ఆయన గర్జించు సింహములాగా భూలోకానికి వచ్చేటప్పుడు భూమి గజగజ వణుకుతుంది, అలాగే కొండలు ఇరిగి పడిపోతాయి, భూమి అంతా కూడా నెరచిల్లుతుంది. ఈ ప్రజలు మరి మబ్బులు పట్టి కాస్త ఉరుములు ఉరిమితేనే ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. ఆ మహాభయంకరమైనటువంటి ఆయన రెండవ రాకడ సమయానికి ఈ కొండలు ఇరిగి పడుతుంటే, ఈ భూమి బద్దలైపోతుంటే దేవుని ప్రజలు అది శబ్దాన్ని తట్టుకోలేక వాళ్ళు అంటారండి, కొండలారా మా మీద పడండి, మేము చచ్చిపోతాం, ఈ శబ్దాలు మేము వినలేము. భూమి నెరచినటువంటి దానిలోకి వెళ్ళి పడిపోయినా కానీ మరణం అనేటువంటి దొరకదు. ఆ సమయంలో ఈ శబ్దాలకు తట్టుకోలేక అనేక రకాలకు ఇంత ముందైతే ఏ విధంగా మెడకు ఉరిబెట్టుకు చనిపోయారు, అలాగనే పెట్రోల్ నొప్పి పెట్టుకున్నారు, ఏండ్రును తాగారు, అలాగనే పురుగుల మందు తాగి చనిపోయారు అనేక మంది దేవుని ప్రజలారా. ఇలాంటి మరణం ఏమైనా దొరుకుతుందేమో అని చెప్పేసి మానవుడు మరణం కోసం ప్రయత్నం చేస్తాడు, కానీ మరణం అనేటువంటిది మానవుడికి దొరకనే దొరకదు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం. ఆ మహాభయంకరమైనటువంటి దినము రాక మునిపే యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణుకును, ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదలును. దేవుని ప్రజలారా, నిజంగా మరి ఈ యొక్క ఎలక్షన్ కోసం ఎలక్షన్ అధికారులను పంపించి
మరి దేశం అంతా కూడా ఎలక్షన్స్ జరిపిస్తున్నారు. మరి ఎంత అల్లరలుగా ఉన్నాయి, ఎంత ప్రాణ నష్టాలుగా ఉన్నాయి, ఎంతమంది దెబ్బలు తిని హాస్పిటల్లో ఉన్నారు, మరి ఇవన్నీ కూడా ఇక సమాప్తం అయిపోతాయి అన్నమాట. ఆయన రాబోతున్నాడు, ఈ లోక రాజ్యాలన్నీ కూడా ఆయన ముందు గజగజ వణుకును అని చెప్పేసి ఒక భక్తుడు పాట రాస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ప్రభు త్వరగా రాబోతున్నాడండి. మరి చాలామంది చూసినట్లయితే మరి ఆయన యొక్క రాకడ సమయానికి మరి బాప్తిసం పొందితే మనం ఎత్తబడతాము, మరి బాప్తిసం పొందితే మంచిది. ఎందుకంటే సేవకులు చెప్తున్నారు, మీరు నమ్మి బాప్తిసం పొందినట్లయితే రక్షణ పొందును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అనే మాటకి వీరేం చేస్తున్నారంటే అనేక మంది ప్రజలు బాప్తిసం అయితే తీసుకుంటున్నారు, బాప్తిసం తీసుకుంటున్నారు, పేర్లు మార్చుకుంటున్నారు, మరలా తిరిగి వాళ్ళ పాత పేర్లు లాగానే వాడు బ్రతుకుచున్నారు. ఎందుకు బాప్తిసాలు తీసుకుంటున్నారు అని అంటే సంఘ సభ్యత్వం కోసం కానివ్వండి, లేకపోతే దేవుణ్ణి అడ్డం పెట్టుకుని మేము కూడా క్రిస్టియన్స్ అని చెప్పుకోవటానికి కానివ్వండి, అనేక విధాలుగా ఇలాగున బాప్తిసం పొందుతున్నారు. కానీ బాప్తిసం పొందినటువంటి దానికి మరి అనుగుణంగా వారు జీవించలేకపోతున్నారు. ఈ విషయానికి వచ్చేసి యోహాను బాప్తిసం ఇచ్చి యోహాను యోర్దాను నదిలో ఖండించాడు. ఏమన్నాడంటే, ఓ సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను గురించి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మీరు మారు మనసు పొందినట్లయితే మారు మనసు తగినటువంటి ఫలాలు మాత్రమే మీరు ఫలించండి. దేవుని ప్రజలారా, ప్రతి విశ్వాసి ప్రతి క్రైస్తవుడు గమనించవలసిన విషయం ఏమిటి అనంటే, మనం రక్షించబడినట్లయితే రక్షణకు తగినటువంటి జీవితాన్ని మనం జీవించాలి. ఈ లోకంలో ఉంటున్నాం కాబట్టి ఎక్కడ పడిపోతున్నామో ఎక్కడ జారిపోతున్నామో ఈ విషయాలు ఎప్పటికప్పుడే పరిశీలన చేసుకుంటూ మనలను మనం దేవుని రాజ్యం కోసం సిద్ధపడవలసినటువంటి వారం అయ్యున్నాం. కొంతమంది అయితే సంఘ సభ్యత్వం కోసం కానివ్వండి, లేదంటే కొన్ని వనరులు ఏమైనా దొరుకుతాయని కానివ్వండి, పేరు కోసం బాప్తిసాలు పొందుతున్నారు, కానీ మరల లోకంలోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఈ వాక్యాన్ని దైవ సేవకులు చెబుతున్నారు, ఒక ఇత్తనం భూమిలో పడి సస్తే కానీ అది మొలక రాదు అని అంటే, అలాగనే నికోదేముతో కూడా యేసుప్రభు చెప్పిన మాట మేము గుర్తుచేస్తాం, దేవుని రాజ్యం చేరాలంటే ఒకరు క్రొత్తగా జన్మించాలి అని. ఇవన్నీ చెప్పినప్పటికైనాను బాప్తిసం తీసుకుంటున్నారు, కానీ బాప్తిసం తీసుకుని మరలా లోకములో జీవిస్తున్నారు. నేను చెప్పే విషయం ఏంటంటే, ఇట్లాంటి వారు సంఘ సభ్యత్వం ఉంటుందేమో కానీ, లేదంటే సంఘంలో ఇంకా ఏమైనా వనరులు దొరుకుతాయేమో కానీ దేవుని రాజ్యం మాత్రం దొరకదు. ఇక్కడ ఒక ఇత్తనం భూమిలో పడి సస్తే అంటే పాత జీవితాన్ని పాతిపెట్టి క్రొత్తగా జన్మించాలి. అలాగనే దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, దేవుని ప్రజలారా, ఒకడు క్రొత్తగా జన్మిస్తే వాడికి దేవుని రాజ్యం అన్నాడు. పాత జీవితాన్ని విడిచిపెట్టి క్రొత్తగా సంఘములో చేరి సంఘములో అక్కడ దేవుని యొక్క వాక్యం అపొస్తలుల కార్యం 42వ వచనంలో చెప్తుంటే, 3000 మంది బాప్తిసం తీసుకుని వీరు అపొస్తలుల బోధయందును సహవాసమందును ప్రార్థన చేయటి అందును రొట్టె విరచటి అందును వీరు ఎడతెగకున్నారు. నీవు లోకాన్ని విడిచిపెట్టేసి బాప్తిసం తీసుకున్నటువంటి నీవు చిన్నబిడ్డవే, పసిబిడ్డవే, నువ్వు ఎదగాలి. ఎక్కడ ఎదగాలి? సంఘములో ఎదగవలసి ఉన్నది. దేవుని ప్రజలారా, సంఘములో ఎదగాలి. సంఘములో నువ్వు ఏమి నేర్చుకుంటున్నావు? సంఘ క్రమాన్ని పాటిస్తున్నావా? సంఘములో ఉన్నటువంటి దేవుని ఆజ్ఞలను గైకొంటున్నావా? ఒక సంవత్సరం మాత్రం ఉండగలుగుతావేమో, ఆ తర్వాత మళ్ళీ మామూలే. కనుక నేను చెప్పే విషయం ఏంటంటే, ఇట్లాంటి వారికి దేవుని రాజ్యం మాత్రం ఉండదు. ఇక్కడ ఏదైనా ఉంటుందేమో కానీ దేవుని రాజ్యం మాత్రం వీళ్ళకి ఉండనే ఉండదని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది, ఉంటే చల్లగా ఉండు, లేకపోతే వెచ్చగా ఉండు. నువ్వు ఇటు అటుగా ఉన్నట్లయితే మూయేయాల్సి వస్తుందని చెప్పేసి ప్రభు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగనే మత్తయి సువార్త 24వ అధ్యాయం 30వ వచనం కూడా మనం చదువుకుందాం. మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును, అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీదను మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివర నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేతురు. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు 2వ రాకడ ఎలాగుంటుందంటే,
ఆయన ఆకాశ మేఘారూఢుడై వచ్చాడు చూసి భూమి మీదనున్న సకల గోత్రములు వారు రొమ్ము బాదుకుంటారు. ఇప్పటి వరకు యేసు క్రీస్తు అంటే వాళ్ళదేవుడే అనేటువంటి వీళ్ళ యొక్క తాత్పర్యం. వాళ్ళదేవుడే అనుకుంటారు వీళ్ళు. ఒకవేళ చర్చికి వెళ్ళాలంటే వాళ్ళు ఫీల్ అవుతారు, చర్చిలు క్రిస్టియన్ ఫ్యాక్ట్లో ఉంటాయి కాబట్టి చర్చికి వెళ్తే ఏమనుకుంటారని. కొంతమంది చెప్తారు మా పిల్లలు వివాహాలు అయ్యే వరకు మేము చర్చికి రాను అని చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడు వరకు మరి నిజంగా మన భారతదేశంలో ఏం జరుగుతుందంటే వృత్తుల పేరట కులాలని పెట్టారు, దేవుళ్ళ పేరట మతాలని పెట్టారు. ఇలా కట్టడిలో ఉన్నారు ఎవరికి వారే. ప్రభుని యేసు క్రీస్తు అంటే వాళ్ళ దేవుడే అని అనుకుంటున్నారు. అపార్ట్మెంట్లోంచి పైనుంచి కింద చూస్తున్నారు. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఆయన రెండవ రాకడ ఆకాశ మేఘారూరుడే ఆయన వచ్చడ చూసి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము బాదుకుంటారు. ఆ మహాభయంకర దినము రాకమునిపే ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకు ఆ భూలోకములో నుంచి పరలోకానికి మార్గం ఏర్పాటు చేశాడు కాబట్టి నువ్వు ఆ మార్గాన్ని కనుగొని నువ్వు జీవించినట్లయితే అది నీకు ఎంతో మంచిది అని చెప్పేసి మరి నేను తెలియజేస్తున్నాను. దేవుని ప్రజలారా, మానవుడు వాక్యానుసారంగా మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుని సిద్ధపడినట్లయితే దాన్ని రక్షణ అంటారు. దేవుని వాక్యం చెప్తుంది నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని అంటున్నాడు. చూడండి, ఇక్కడ మూడు రకాల మనుషులు కనిపిస్తున్నారు. ఒకటి ప్రభువు రాకడకు బాప్తిసం పొంది సంఘములు ఎదిగేటువంటి వారు ఒకటి, రెండవది మరణించినటువంటి వారు రెండు, మూడవది మరి భూమిపై ఉన్నటువంటి వారు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే ఆయన ఆకాశ మేఘారూరుడై వచ్చడం చూసినప్పుడు భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము బాదుకుంటారు అని చెప్పి దేవదూతలు వచ్చి ఈ భూలోకములో ఆ శివరి నుంచి ఈ శివరి వరకు పరిశుద్ధులు మాత్రమే పోగు చేస్తారనంట. కనుక ఈ భారతదేశంలో లేదంటే గ్రామాల్లో సిటీల్లో ఎన్ని చర్చిలు అయితే ఉన్నాయో అన్ని చర్చిస్లో కూడా ఎవరైతే ప్రభు రాకడికి నిజంగా సిద్ధపడతారో వాళ్ళు ఖచ్చితంగా ఎత్తపడతారు. ఇక్కడ మనకు విభేదాలు ఉన్నాయి, మా సంఘం మేము అనేటువంటి విషయం ఇవన్నీ కాదు. దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుందంటే జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇల్లును కట్టుకొనును. యేసుప్రభు కూడా సిలువలో ఉండి ఒక మాట చెప్పాడు, అమ్మలారా మీరు నా కోసం ఏడవకండి, మీకోసం మీ బిడ్డల కోసం ఏడ్చుకోండి. అలాగనే మరి చర్చిస్లో పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ మంది కాబట్టి ఈ స్త్రీలు అనబడినటువంటి వారు కుటుంబాల యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేయవలసినటువంటి వారు అయి ఉన్నారు. దేవుని ప్రజలారా, యెహోవా రాజ్యము చేయబోతున్నాడు జనములు వణుకును. మరి ఆయన రాజ్యం చేయబోతున్నాడు కాబట్టి మరి ఇక్కడ చూసినట్లయితే మూడు భాగాలు. ఒకటి ఈ లోకములో రక్షించబడి ప్రభు రాకడ కొరకు ఎదురు చూసేటువంటి వారు రెప్పపాటున ఎగిరి యేసు ప్రభు ఏ విధంగా మేఘాల మీద వెళ్ళాడో అలా వెళ్ళిపోతారు. రెండవది చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఎంతమంది చనిపోయారు ఏ విధంగా చనిపోయినా సరే ఈ చనిపోయినటువంటి వాళ్ళు అనుకునేది ఏంటంటే మాకు ఈ భారం వదిలిపోయింది, ఈ బాధలు తీరిపోయింది, అప్పులు తీరవలేక చచ్చిపోతున్నాం అని వాళ్ళు చనిపోయారు. కానీ దేవుడు ఎవరు ఏ విధంగా చనిపోయారో వాళ్ళందరిని కూడా లేపుతాడు. దేవుడు వాళ్ళందరిని లేపుతాడు. మృతుల పునరుత్థానం ఉంది. యోహాను సువార్త 5:28 చూసినట్లయితే ఒక కాలం వచ్చిస్తున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ బయటికి వస్తారు. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి బయటకు వస్తారు. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి వాళ్ళు మేఘాల మీద ఎత్తబడతారు, కీడు చేసిన వారు రక్షణ పొందనటువంటి వాళ్ళు భూమి మీద ఉండిపోతారు. వీళ్ళకి 7 ఏండ్లు శ్రమలో. దేవుని ప్రజలారా, ఆ సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, ఆకాశ నక్షత్రములు లేవు, 7 ఏండ్లు వీళ్ళు శ్రమలు అనుభవించాలి. ఈ శ్రమలు అనుభవించిన తర్వాత ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు తీర్పు తీరుస్తాడు. ఆయన వచ్చి తీర్పు తీరుస్తాడు. కనుక మరి ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, రక్షణ పొందినటువంటి శావకులే కానీ విశ్వాసులే కానీ క్రైస్తవులు కానీ రక్షించబడినటువంటి మనము దేవుని యొక్క మాటలు ఏమిటంటే తాను నిలిచి ఉన్నానని తలంచిన వాడు పడిపోకుండా చూసుకోవాలి, నాగటి మీద చెయ్యేసి వెనక తిరిగిన వాడికి పరలోక రాజ్యము లేదు. అలాగనే ప్రభు రాకడ వరకు కూడా దేవుని ప్రజల మనలను మనం పరిశీలన చేసుకుంటూ దేవుని సన్నిధిలో నిలబడినట్లయితే దేవుని వాక్యం చెబుతుంది
ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువారు ఎవరో వారే రక్షణ పొందుదురు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చెప్తోంది. కాబట్టి ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు మన కొరకు రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఆ రాజ్యంలో నీవు నేను ఉండాలనంటే మనం జన్మపాపము కర్మపాపం మనం కలిగి ఉన్నాం. మన పాపములకు ప్రాయశ్చిత్తం కలగటానికి ప్రభువని యేసుక్రీస్తు ఆయన యొక్క యవన రక్తమంతా కూడా కలువరి సిలువలో దారపోశాడు. ఆఖరు బొట్టు వరకు కూడా ఆయన దారపోశాడు. దేవుని ప్రజలారా, మరి ఈ సమయంలో వాక్యం వింటున్నటువంటి మీరు మరి రక్షించబడ్డవా రక్షించబడలేదా? ఒకవేళ రక్షించబడకపోతే రక్షించబడు, రక్షణ పొందినట్లయితే ఈ మాటలు గుర్తుపెట్టుకో, తాను నిలిచి ఉన్నానని తలంచిన వాడు పడిపోకుండా చూసుకోమని. నాగటి మీద చెయ్యేసి వెనక తిరిగిన వాడికి పరలోక రాజ్యం లేదని అంటున్నాడు. దేవుని ప్రజలారా, ఇప్పుడు రాజ్యం మీదకి రాజ్యాలు, దేశంలో ఎలక్షన్, రాష్ట్రాల్లో ఎలక్షన్ ఎన్నో జరిగినాయి. అయినప్పటికైనా సమస్తం మన దేవుని సంకల్పానికి, దేవుని చిత్తానికి మనం అప్పగించుకోవలసినటువంటి వారమై ఉంటున్నాం. మనము మన గురి, మన నిరీక్షణ ఏంటంటే ప్రభు రాజ్యం తేబోతున్నాడు. ఆ రాజ్యంలో నేను నువ్వు ఉండాలనంటే మనము దేవుని యొక్క రాజ్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కానీ దేవుని బిడ్డలారా, కేంద్రాన్ని కానీ లేదంటే రాష్ట్రాలు కానీ మనం పంచాయతీలు కానీ ఈ కాదు గుర్తుపెట్టుకోవాల్సింది. ఆ రాజ్యం కొరకు ఎదురు చూడాలి. అదే నిరీక్షణతో మనం జీవించవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి ఈ సమయంలో దేవుడు రాజ్యం తేబోతున్నాడు అనేటువంటి విషయాన్ని నీ దృష్టిలో పెట్టుకు. బాప్తిసం పొందావా, రక్షణ పొందావా, ఏం చేసావు అనేది కాదు, నువ్వు దేవునిలో నిలబడ్డావా లేదా. రక్షించబడి దేవుని సన్నిధిలో నిలబడగలిగితే ఆయన రాజ్యానికి ఎత్తబడతావు. బ్రతికున్న మహిమ దేహంతో ఎత్తబడతావు, చనిపోయిన మొదటి పునరుద్ధానంలో లేచి ఎత్తబడతావు, ఆయన రాజ్యములో ఉంటావు. ఇక్కడ అంధకారము, ఈ కట్టికి చీకటి. దేవుని బిడ్డలారా, ఏడేళ్ళు శ్రమలు అనుభవించాలి. ఈ శ్రమలన్నీ అయిపోయిన తర్వాత ఆయన రాజ్యం చేస్తాడు. ఆయన రాజ్యములు ఆకలి తప్పికలు ఉండవు. ఆయన రాజ్యములు కక్షలు కార్పణ్యాలు ఉండవు. ఆయన రాజ్యములో మరి లోటు అనేది, కొదువు అనేటువంటిది ఉండదు. ఆయన రాజ్యం తెస్తున్నాడు. ఆ రాజ్యంలో నీవు నేను ఉండాలని నేను నిత్యం నేను ప్రార్థన చేస్తాను. ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉండండి. ప్రవచిత్తు మధ్య మరొకసారి దేవుని యొక్క సందేశాన్ని మనం విందాం. దేవుడు మరి ఈ అవకాశం కల్పించినటువంటి ఈ ప్రార్థన టీవీ ఛానల్ వారికి, అలాగే వాక్యం శ్రద్ధతో వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రార్థన చేస్తాను. తలలు వంచి కన్నులు మూసుకోండి. మమ్మల్ని వ్యక్తులుగా ప్రేమించున్నటువంటి మా పరలోకపు తండ్రి, యేసు ప్రభువ జీవాధిపతి, మీ పరిశుద్ధ గణ నామమునకై స్తోత్రములు చెల్లించుకొనుచున్నామయ్యా. ఈ ఉదయకాల సమయము నా ప్రభువ, ప్రభువ మీ రాజ్యాన్ని గురించినటువంటి సందేశం ఇవ్వడానికి, నీ వాక్యాన్ని ప్రజలతో పంచుకోవడానికి మీరు ఇచ్చిన ఈ ప్రశస్త సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో వారందరూ కూడా శ్రద్ధతో వాక్యం విని నా ప్రభువ, ఈ రాష్ట్రాలు కాదు, ఈ దేశం కాదు, ఈ పదవులు కాదు, నువ్వు తేబోతున్నటువంటి ఆ రాజ్యములో ఉండడానికి సిద్ధపడే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి, సహాయం చేయండి. ప్రభు, ఎంతమంది బలహీనులు ఉన్నారు, ఎంతమంది అనారోగ్యాలతో ఉన్నారు, ఎంతమంది దీర్ఘకాలపు వ్యాధిగ్రస్తులు ఉన్నారు, వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాము నాయన. ఇదిగో బిడ్డలు పరీక్షలు రాసి సమ్మర్ సెలవుల్లో ఉన్నారు, మళ్ళీ స్కూల్స్ పెట్టే వారు కూడా ఎవరికి ఎలాంటి ఎండ దెబ్బ తగలకుండా మీరు కాపాడండి మా ప్రభు. అలాగే వివాహం కావాల్సిన బిడ్డలకు వివాహాలు సమకూర్చండి నాయన. బిడ్డలు లేనటువంటి వారికి బిడ్డలు సమకూర్చండి, ఉద్యోగాలు లేనటువంటి వారికి ఉద్యోగాలు సమకూర్చండి. దేవా, మా దేశాన్ని కాపాడండి, మా రాష్ట్రాన్ని కాపాడండి, మా ప్రజలందరినీ కూడా మీరు కాపాడండి. మా కొరకు మరలా త్వరగా రాబోతున్నటువంటి యేసు క్రీస్తు పేరట అడుగు నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము ఈ వాక్య పరిచర్యలో పాల్పొమ్ములు పొందుతూ ఈ సందేశాన్ని వింటున్నటువంటి మీకు అందరికీ నా దీవెన కలుగునుగాక, ఆమేన్. మా అడ్రస్సు రెవరెండ్ డాక్టర్ కెఎస్ దాస్ గారు, సిబిసిఎన్సి కల్వరి బాప్టిస్ట్ చర్చ్, పెదమద్దాలి, పామారు మండలం, కృష్ణా జిల్లా. మీ ప్రార్థన అవసరములకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8341772604, 9121852617.